శ్రీకాకుళం జిల్లా గార మండల వైసీపీ ఉపాధ్యక్షులు శ్రీకూర్మ మాజీ సర్పంచ్ కలింగ వైశ్య సంఘం నాయకుడు బరాటం రామశేఖర హత్యను నిరసిస్తూ పర్వతపురం మన్యం జిల్లా గుమ్లక్ష్మీపురంలో కలింగ వైశ్యులు కొవ్వొత్తుల ర్యాలీ మౌన ప్రదర్శన నిర్వహించారు. నిందితులను తక్షణమే గుర్తించి కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రామశేషు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కలింగ వైశ్య సంఘం నాయకులు గుడ్ల హరిప్రసాద్ ఆధ్వర్యంలో గుమ్లక్ష్మీపురం నుండి ముఖద్వారం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో గ్రామ సర్పంచ్ బి గౌరీశంకర్రావు, మండల వైస్ ఎంపీపీ శేఖర్, కలింగ వైశ్య సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్ అదే విధంగా గార మండల ఉపాధ్యక్షులు శ్రీ బరాటం శేషు గారి మరణం అనేది తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మరణానికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆ హత్యని తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రస్తుత సమాజంలో ఒక మనిషిని ఒక మనిషి చంపుకోవడం అనేది చాలా తప్పుడు చర్య, దుశ్చర్య. ఇలాంటి చర్యలు మానుకోవాలని చెప్పి సంఘాలని కోరుతూ ఉన్నాము. ఇలాంటి హత్యలను తీవ్రంగా ఖండించాలి. ఈ రోజు వైస్ సంఘ అభ్యర్థే కాదు, ఏ సంఘ సభ్యుడైనా కూడా ఇలా అన్యాయం జరిగితే ముందుండి వాళ్ళకి సానుభూతి తెలుపుతామని, వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతామని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాం. భార్య తన